దేవుని వాక్యంలో చూస్తానండి, యాకోబు పత్రిక 1:13-15 వరకు చదివితే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. దేవుడు కీడుని బట్టి శోధించాడంట. ఇంకో మాటలు చెప్పాలంటే ఆయన ఎవరిని శోధింపడు గనుక, ఆయన ఎవరిని శోధింపడు గనుక, ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఇంగ్లీష్ లో అయితే గాడ్ ఇస్ టెంప్టింగ్ అని చెప్పకూడదు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని చెప్పకూడదు. ఈరోజు చాలా మంది అంటారు, దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు అండి. ఏంటి శోధించేది? దేవుడు శోధిస్తూ ఉంటావు నువ్వు. ఏంటంటే అక్కడ చదవండి, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ, ఈవిల్ డిజైర్, దట్ ఇస్ ద సేమ్ థింగ్ యూటోపియా, దట్ ఇస్ ద డిజైర్, లస్ట్, తన సొంత ఇచ్చ, తన సొంత కోరిక, తన సొంత ఈవిల్ డిజైర్ అంట. ఇట్ ఇస్ నాట్ జస్ట్ డిజైర్, ఇట్ ఇస్ నాట్ జస్ట్ గుడ్ డిజైర్, ఇట్ ఇస్ నాట్ ఎనీ డిజైర్, ఈవిల్ డిజైర్, స్వకీయమైన ఏడవబడుతున్నాడంట. ఈరోజు చాలా మంది, నేను చేయకూడదు చేయకూడదు అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, అవును ఏడ్చబడుతున్నావు. అపవాది నోట్లో పడిన తర్వాత ఏమవుతుంది? మరి కయ్యో బయ్యో అంటే నీ వలన అవ్వదు. ఎన్నిసార్లు దేవుడు విడిపించాలి, ఎన్నిసార్లు దేవుడు రక్షించాలి, ఎన్నిసార్లు దేవుడు మేలు చేయాలి, ఎన్నిసార్లు దేవుడు తన హస్తం ద్వారా నీ ద్వారా నీ జీవితంలో కార్యం జరిగించాలి. మరలా అదే రిలేషన్షిప్స్, అదే పనికి మాలి పని, అదే స్నేహం, అదే బ్రతుకు, ఎన్నిసార్లు ఇంకెవడు రక్షిస్తాడు నిన్ను? నాట్ నాట్ గాడ్ హెల్ప్ మీ ఫర్ వాట్ టు డూ ద సేమ్, టు రిపీట్ ద సేమ్. ఇక్కడ చూస్తేనండి, ఎక్కడ మాట చదవండి, 15 చదవండి, దురాశ గర్భమును ధరించి పాపమును కడగా, దురాశ ఈవిల్ డిజైర్ ఏమంటుందంట, ప్రెగ్నెంట్ అవుతాడంట. ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఎవరైనా ప్రెగ్నెంట్ అయిన నెక్స్ట్ డే బేబీ వచ్చేస్తారా? ఇట్ హాస్ టైం, సీజన్, కాలం, సమయం, 9 ఉండాలి. సో సీజన్ తర్వాత ఏమవుతుంది? పాపమును కనగా, పాపాన్ని కంటుందంట. పాపం కన్న తర్వాత పాపం ఏమవుతుందంట? పరిపక్వమై మరణమును కనును. ఆహా, మరణం. చూసి ఆశ తప్పు కాదు, ఏం ఆశ అనేది ముఖ్యం. ఆశలను అదుపులో పెట్టుకోవాలి. ఆశలు అదుపులో ఉన్నాయా? ఏంటి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తాను మనసు రావట్లేదు అంటావు, ఎందుకు చేస్తావు? నువ్వు తెలుసు నువ్వు అడిగేది సరికాదని తెలుసు, నువ్వు అడిగే ప్రార్థన సరికాదని తెలిసి ప్రార్థన చేయట్లే, దేవుడికి విరోధమైందని తెలిసి దేవుడిని అడుగుతలే, దేవుడి ముందు మొహం చెల్లట్లే. నిజముగా దేవుని చేతుల్లో సమర్పించిన వ్యక్తి అయితే, ఆయన పాదాలను పట్టుకుని ఆయన వేడుకున్న వ్యక్తి అయితే, నీ చిత్తం అని చెప్పే వ్యక్తివి, నాకు ఇదే కావాలి, ఇదే జరగాలి, ఈయనే కావాలి, ఈమే కావాలి, ఇది కాదు. దేవుని వాక్యంలో చూస్తానండి, పాపము పరిపక్వమై ఇవన్నీ ఫుల్లీ గ్రోన్ గివ్స్ బర్త్ టు డెత్, మరణం అంట. ఇచ్చ, దుర ఇచ్చ, దుర సంబంధమైన కార్యాలు ఎప్పుడు లోక సంబంధమైంది? లోకంతో స్నేహం, దేవునితో వైరం, లోక సంబంధమైంది. స్వార్థంది, సెల్ఫిష్. వీళ్ళు ఎట్లుంటారంటే, నేను ఒక్కటి బ్రతుకుతే చాలు, అందరూ చచ్చిపోయిన పర్వాలేదు, నేను ఒక్కడిని తింటే చాలు, ఇంకా అందరు లోకమంతా కరువులు అన్నా పర్వాలేదు, నాకు ఒక్కడికి లాభం కలిగితే చాలు, మిగతా వాళ్ళందరికీ నష్టం కలిగినా పర్వాలేదు. ఇది స్వార్థంతో బ్రతికిది ఇచ్చ. జాగ్రత్త, ఇచ్చ ఎప్పుడు కాన్సిక్వెన్సెస్ని క్యాలిక్యులేట్ చేయదంట, నాకు కలిగితే చాలు. దావీదు చూడండి, బెత్సెబాను చూసినప్పుడు ఇంకంతే, ఇంకా బుర్ర పనిచేయలేదు ఆయనకి, బుర్ర పనిచేయలేదు. ఇచ్చ స్ట్రాంగ్ డిజైర్, నాకు కావాలి అంతే, దాని తర్వాత పాపాన్ని కప్పుతానికి ఏమైనా చేస్తాను, నేను ఏమైనా చేస్తాను. ఏం చేస్తావు? ఎక్కడి నుండి తప్పించుకుంటావు? ఎవరి కళ్ళు మూస్తావు? మనుషుల నోరును ముంచవచ్చు, దేవుడి నోరును ముంచలేవు. మనుషుల ముందు అన్ని డ్రామా చేయొచ్చు, దేవుడి ముందు అన్ని నాటకాలు పనికిరావు. దేవుడు అన్ని చూస్తున్న దేవుడు, ప్రతి దానికి ప్రతిఫలం, ప్రతి దానికి ప్రతిఫలం. దావీదు, నిన్ను క్షమిస్తానేమో, నీ ఇంటిపై నుండి ఖడ్గం దాటిపోదాం. నువ్వు నా హృదయానుసారమైన వ్యక్తివే, కానీ నువ్వు పాపం చేస్తే ఊరుకునే దేవుని కాదు, నీ ఇంటిపై నుండి ఖడ్గం దాటిపోదాం. ఆ, ఎంత బాధకరమైన విషయం అండి. ఈరోజు ఎంతోమంది వారు చేసిన నిర్ణయాలను బట్టి తరాలు శాపాన్ని అనుభవిస్తున్నారు, తరాలు నష్టం అనుభవిస్తున్నారు. దేవుని వాక్యం చూస్తే, ఎప్పుడైతే ఒక వ్యక్తి దురాశ పాపము, పాపం నుండి పాపానికి జీతం మరణము, ఆ మరణం అనేటప్పుడు ఈరోజు చాలామంది జీవితాలు డిప్రెషన్, యాంగ్జైటీ, ఫెయిల్యూర్, లోన్లీనెస్, ఐసోలేషన్, దురాత్మల ద్వారా పట్టి పీడించబడతాం. కానీ ఈరోజు అటువంటి వారికి దేవుడు తెలియజేస్తున్నాడు, నీవు కానీ నీవు పరిశుద్ధంగా నిర్ణయించబడిన వ్యక్తి అయితే, నీవు పరిశుద్ధంగా బ్రతుకుతానని నిర్ణయించుకుని నేను దేవుడి సొత్తుగా బ్రతుకుతానంటే, చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి తెస్తానికి యేసుప్రభు ఆశపడుతున్నాడు. ఈరోజు కూడా మన జీవితాలు వెలిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీ కుటుంబాన్ని వెలిగించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో సమస్తము నూతన కార్యాలు చేయగలిగిన దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు అండి.
యేసు ప్రభు అంటున్నాడు కదా, నాకు వేరుకుంటే మీరు ఏమి చేయలేరు. ఎక్కడ యోహాను 15:5, ద్రాక్షావళిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో. యు సీ, దట్ ఇస్ ద రూల్. నిలిచి ఉండాలి. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నిలిచి ఉంటే మాత్రమే. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఇక్కడ రూల్స్ వస్తే, నీవు నా యందు నేను నీ యందు, అప్పుడు అతడు బాగుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దట్ ఇస్ అ వెరీ ప్రొఫౌండ్ స్టేట్మెంట్. దేవుడు క్లియర్ డాక్యుమెంట్ చెప్పేస్తున్నాడు, రే నాకు దూరంగా ఉండి నువ్వు ఏది చేయలేవు. నేను కాకుండా నీ జీవితంలో ఏది జరగదు. నేను లేకపోతే నీ జీవితం సున్నా. నేను లేకపోతే నీ కుటుంబం వేస్ట్, నీ బ్రతుకు వేస్ట్. నీ బ్రతుకులో నువ్వు ఏది కష్టపడినా, ఎంత చదివినా, ఎంత ఇన్వెస్ట్ చేసినా, ఎంత పని చేసినా, అంత వేస్ట్. అంత దేవుడు స్ట్రైట్ చెప్తున్నాడు, నాకు వేరుకుంటే నువ్వేమి చేయలేవంటే. ఈరోజు మనుషుడు అంటున్నాడు, చూసుకోదానులే ప్రభు, నేను చేస్తానులే. అరే అది అందరూ చేయలేరేమో, నేను చేస్తానులే. అరే నా సంగతి తెలియదేమో, నేను సూపర్ మ్యాన్ని, నేను చేస్తానులే. అందుకంటే దెబ్బ పైన దెబ్బ, నష్టం పైన నష్టం, శాపంగా శాపము. ఈరోజు ఎంతోమంది జీవితాలు అంధకారంలో బ్రతుకుతున్నారు. దేవుడు అంటున్నాడు, లేదు లేదు లేదు, నేను వెలపెట్టాం మీ కొరకు, నేను వెలపెట్టాం మీ కొరకు. ఈరోజు ఈ నిబంధన రక్తము క్రీస్తు వెలని జ్ఞాపకం చేసుకుంటామండి. ఈ నిబంధన రక్తము క్రీస్తు వెలని జ్ఞాపకం చేసుకుంటాం. నా కొరకు యేసయ్య రక్తాన్ని కార్చాడు. ద్రాక్షారసం తాగుతున్నాం మేమో, కానీ ద్రాక్షారసం సాదృశ్యం ఎవరు? మీ కొరకై చిందించిన నా రక్తము. దీన్ని త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని యేసు ప్రభు చెప్పాడు. అంటే అది మన కొరకు వెల. యేసు ప్రభు అంటాడు, నువ్వు స్వతంత్రత కలిగిన వ్యక్తివి, యు ఆర్ ఫ్రీ పర్సన్. నీకు విడుదల ఉంది, నీకు విమోచన ఉంది. నువ్వు బానిసగా బ్రతకాల్సిన అవసరం లేదు. నువ్వు శాపంతో బ్రతకాల్సిన అవసరం లేదు. నువ్వు కీడులో బ్రతకాల్సిన అవసరం లేదు. స్వతంత్రత, సంతోషం, నేను ఇచ్చిన ఆనందంతో నువ్వు బ్రతకచ్చు. ఈరోజు దేవుడు కోరేది నీలో ఆనందం కలగాలని. నువ్వు అంటున్నావు నాలో ఆనందం లేదని. తప్పెవరిది? దేవుడు ఇచ్చాడు, నువ్వు అంగీకరిస్తా, నువ్వు పొందుకుంటలే, నీవు కోరట్లే. ఐహిక విచారాల ధన మోసములు దీని ద్వారా అణచివే పడుతున్నావు. నువ్వు అక్కర్లేని కార్యాలన్నీ మేదేసుకుని అవసరమైంది మర్చిపోతున్నావు. దేవుని అట్లా చూస్తానండి. పేతురు రాసిన మొదటి పత్రిక అక్కడే 18:19 చదివితే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా, ఆ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా, వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును, నిర్దోషమును, నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. దేని ద్వారా విమోచించబడ్డారు మీరు గట్టిగా చెప్పండి. అమూల్యమైన రక్తము చేత. అమూల్యమైన రక్తము చేత. దేవా నీకు వందనాలు ప్రభా, గట్టిగా చెప్తారా? దేనికి వందనాలు చెప్తున్నారు? ఆయన ఇచ్చిన అమూల్యమైన రక్తము చేత, ఆ రక్తంను బట్టి. సో పరిశుద్ధత కలిగి ఉండాలంటే, యు సీ దేర్ ఆర్ 3 మెయిన్ ఇష్యూస్. ఒకటి, ఈరోజు పరిశుద్ధమైన వ్యక్తులు అన్నప్పుడు మనం అంటున్నాం, నేను ఎవరితో మాట్లాడను, ఎవరితో కలవను, సో నేను పరిశుద్ధుని, ఇప్పుడు ఇక్కడ నుండి బయటకు వెళ్తారనమాట. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఓయ్ నేను పరిశుద్ధుని, ఓయ్ నేను పరిశుద్ధుని, బ్యాచ్ పెట్టుకుంటారు. నేను పరిశుద్ధుని, మీతో నేను కలవను, నేను పరిశుద్ధుని. యు సీ, ఇట్ ఈస్ ట్రైంగ్ టు బి ఎ హిపోక్రేట్. హిపోక్రేట్ పరిసయుడు భక్తి అది కాదు. తగ్గింపు కలిగి ఉండు, యథార్థత కలిగి ఉండు, సత్యంని వెంబడించు. నీలో నుండి ఆత్మ ఫలము కనబరచాలి, ఫలించాలి. ఆత్మఫలం ఏమనగా, ప్రేమ, సంతోషం, సమాధానం, దీనత్వం, దయాలత్వం, మంచితనం, ఆశానిగ్రహం, సాత్వికం, విశ్వాసం, దీర్ఘశాంతం. చూసి ఆత్మఫలంలో ఇంత మాత్రమే కాదు, దిస్ ఇస్ జస్ట్ ఎ శాంపుల్. కానీ అన్నీ ప్రేమ ద్వారంగా. దేవుడు అక్కడ చూస్తానండి, మనం ఇతరులతో ఉన్న రీతిగా చూసినప్పుడు మనం జాగ్రత్తగా బ్రతకాలి. బికాజ్ యూ ఇన్ దిస్ వరల్డ్ యూ రిప్రజెంట్ క్రైస్ట్. క్రీస్తుని కనబరుస్తున్నాం. దేవుడు అక్కడ చూస్తానండి, మూడోదిగా నేను చెప్పదలుచుకుంది, మన పరిశుద్ధమైన జీవితం అంటే ఇట్ ఇస్ నాట్ దట్ నువ్వేదో పాపం లేకుండా ఉంటావని కాదు. లెట్స్ బీ రియల్, లెట్స్ బీ ప్రాక్టికల్. రక్షించబడిన తర్వాత నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదన్న వాడు ఎవడన్నా ఒకడనో ఉన్నాడా? అలా ఇవ్వడం చెప్తే అబద్ధమై అవుతున్నాడు. ఈజ్ లైన్. మనమందరం ఆయన కృప తక్కువైన వారిమే. వి ఆల్ హ్యావ్ ఫాలన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన మహిమ ముందు అందరు తక్కువే. ఆయన కృపను బట్టే బ్రతుకుతున్నాం. ఇట్ ఈస్ ద రియాలిటీ.
నేను తప్పు చేయాలని తప్పు చేస్తాం కాదు, కానీ ఈ పాపపు లోకంలో కొన్నిసార్లు మన శక్తి చాలదు, కొన్నిసార్లు కొన్ని తప్పుడు నిర్ణయాలు, కొన్ని తప్పుడు తలంపులు, తప్పుడు కార్యాలు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హేస్టీనెస్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ నాట్ ద విల్ దట్ ఐ హావ్ టు హర్ట్ గాడ్, దేవుని బాధ పెట్టాలని కాదు, నేను ఇంత తప్పు పాపము చేయాలని కాదు. కానీ అనేక సార్లు ఈ పాపపు లోకంలో మనం పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఒకటే కోరుతున్నాడు, నీతి మంతుడు 7 పడినను ఏంటంట, ఎన్నిసార్లు పడతాడంట, ఇందుకు 7 పడ్డాడు, ఇందుకు 7 పడ్డాడు ముఖ్యం కాదు. ఏంటి ముఖ్యం? తిరిగి లేస్తాం ముఖ్యం. ఇట్ ఈస్ నాట్ డిజైరింగ్ ఐ హ్యావ్ టు ఫాల్. పరిగెత్తి రన్నింగ్ రేస్లో పడేవాడు నేను ఎప్పుడు పడను రా అని చెప్తాడా? పడిన తర్వాత లేచి పరిగెడతాడా? అది ముఖ్యం. పడిన తర్వాత విల్ యూ నాట్ గివ్ అప్? ఈరోజు కొంతమంది కొద్ది పడి చిన్న దెబ్బ తగిలితే చాలు, ఇంకా నడవరు, అంతే, పరిగెడతాం తర్వాత నడవరు. అమ్మా ఎత్తుకో. వెన్ యూ గ్రో అప్, గాడ్ వాంట్స్ యు టు బి కాన్కరర్. స్వతంత్రించుకోవాలి, జయించాలి నువ్వు, పోరాడాలి నువ్వు, గొప్ప కార్యాలు జరగాలి నీ జీవితంలో. దేవుడు కోరేది అదే, ఆశపడేది అండి, నా జనంగా నా సొత్తైన ప్రజలుగా బ్రతకండి రా బాబు, నా కార్యాలు నేను ప్రచురపరుస్తానయ్యా, నీ ద్వారా నేను ప్రచురపరుస్తాను, మీ పైన నా వెలుగును ప్రకాశింపజేస్తా, ఐ షో మై గ్లోరీ. దేవుడు అక్కడ చూస్తానండి, ఆయన మహిమను కనవరిచే వారిగా మనం ఉండాలి, మన బలహీనతల్లో ఆయన బలాన్ని వేడుకోవాలి. చివరిగా మరల పేతురు రాసిన మొదటి పత్రిక వస్తే మొదటి నుండే చదవడంలో ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మను వివరిస్తూ ఎవరి పని ఎలా ఏం జరుగుతుందో చూస్తాము. తండ్రి చిత్తము, తండ్రి ఏర్పాటు, కుమారుడు రక్తము ద్వారంగా మనం పరిశుద్ధాత్మ పని ద్వారంగా పరిశుద్ధపరచబడుతున్నాము. చూద్దామండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి, జరగబోయేది అన్ని ఎరిగిన దేవుడు, సర్వం ఎరిగిన దేవుడు, ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఎవరి ద్వారా అంట, ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన వారై, విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయా, కపదోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయిన. ఈ రోజు లార్డ్ చర్చ్ లో చేరిన వారికి శుభమని చెప్పి రాయిస్తున్నాడు. ఏంటి? జాగ్రత్తగా బ్రతకండి అయ్యా, పరిశుద్ధంగా బ్రతకండి అయ్యా. దేవుడు కోరేది పరిశుద్ధత, నీ జీవితంలో పరిశుద్ధత, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన వాడిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే ఆత్మకి మనస్సుకి, లేకపోతే ఆత్మకి శరీరానికి ఎప్పుడు యుద్ధమే. గలతీయులకు రాసిన పత్రిక 5:16-17, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఫార్ములా ఇచ్చాడు. ఎట్లా అంట? నువ్వు శరీర క్రియల పైన జయము కలగాలంటే ఏం చెప్తున్నాడు? ఆత్మానుసారంగా ఇవ్వబడినాడు. ఆత్మానుసారంగా బ్రతుకు, ఆత్మకు తగినట్టుగా ఉండు. ఆత్మ అంటే ఏ ఆత్మ? నీ చచ్చిన ఆత్మ కాదు, పరిశుద్ధాత్మతో నీ ఆత్మ కలవాలి. ఇది దయచేసి గమనించండి. దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది, పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు మన సహాయకుడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. మన దేహము పరిశుద్ధాత్మ ఆలయం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు అన్నప్పుడు మన ఆత్మతో కలిసి ఉంటాడు. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని వాక్యంలో చూస్తాము, తండ్రి తలంపులు ఎరిగిన ఆత్మ, బైబిల్ ఉంటుంది, తండ్రి తలంపులు ఎరిగిన ఆత్మ మన ఆత్మకి ఆ తలంపుల్ని తెలియజేస్తాడంట. మన సైకికి కాదు, మన మనసుకి కాదు, మన శరీరానికి కాదు, మన ఆత్మకి. మన ఆత్మతో కలిసి ఉంటాడు పరిశుద్ధాత్ముడు. మనం ఎప్పుడైతే ఆత్మ తగినట్టుగా బ్రతుకుతామో, ఆత్మ ప్రేరేపణ తగినట్టుగా బ్రతుకుతామో, శరీర క్రియలు జరిగించామంట, శరీర క్రియల పైన జయం కలిగి ఉంటామంట. ద డిజైర్స్ దట్ యు హ్యావ్, యువర్ స్పిరిట్ ఇస్ సేయింగ్ నో, నో వే, యు విల్ ఓవర్కమ్. ఫస్ట్ టైం ఓవర్కమ్ ఇంకే ఎప్పుడు ఫైట్ అండి తెలుసా? మొదటిసారి పోరాడటానికే అసలు నేను చేయగలనా లేదా, ఆపగలనా లేదా, ఉండగలనా లేదా, చేస్తావు పో, ఇంతేనా, ఐ కెన్ ఓవర్కమ్ దిస్. డెవిల్ ఇస్ ఆల్వేస్ వరీడ్ అబౌట్ నాట్ యూ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ దగ్గర పాయింట్. అడుగు తీ, దేవుడు కార్యం జరిగిస్తాడు. అడుగు తీ, ధైర్యాన్ని ఇస్తాడు. అడుగు తీ, ఆయన మహిమను చూపిస్తాడు. దేవుడు అక్కడ చూస్తే ఎక్కడ ఆత్మకి
శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయించరో వాటిని చేయకుందురు. ఈ రెండు ఒకటికి ఒకటి ఎదురుగొందంట, దీన్ని బట్టి మీరు ఏం చేయాలో అది చేయకుండా ఉంటారంట, కాబట్టి జాగ్రత్త. దేవుడు అక్కడ చూస్తాము, రోమిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయంలో కూడా చూస్తాము, పౌలు రాస్తూ ఉంటాడు, ఎవరు నన్ను తప్పిస్తాడు, ఇటువంటి శరీరకు సంబంధమైన వ్యక్తిని ఎవరికి తప్పిస్తాడు, ఏది చేయాలో అది చేయలేకపోతాను, ఏది చేయకూడదు అది చేస్తాను, ఇటువంటి వాడిని ఎవరు రక్షిస్తారు అన్నప్పుడు 8వ అధ్యాయంకి వచ్చేటప్పుడు రాస్తాడు ఆయన ఏమని, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు, ఆత్మ నియమం చొప్పున పాప మరణ నియమాలని జయిస్తాడు. అంటే ఆత్మ సహాయాన్ని వేడుకుంటే అప్పుడు పాప మరణ నియమాలు శరీర క్రియల్ని జయిస్తాడు, శరీర క్రియల పైన జయం ఉంటుంది. ఈరోజు మీకు ఇంకా మీ శరీర క్రియల పైన జయము లేదంటే, పాప సంబంధమైన పడిపిన మనిషి పైన జయము లేకపోతే, మీరు మరొకసారి దేవుని చేతులకు సమర్పించుకోవాలి. యూ బెటర్ గెట్ ద అవేర్నెస్. ఇందాక చెప్పిన రీతిగా మనం దేవుని వాక్యము చదువుతాం ద్వారా మన సైకిల్లో మన లాజిక్లో దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, వినుట వలన ఏం కలుగుతాడంట, విశ్వాసం. మన హృదయంలో విశ్వాసం కలగాలి. ఇన్ యువర్ హార్ట్ దే షుడ్ బి ఫెయిత్, ఇన్ యువర్ లాజిక్ దే షుడ్ బి ద స్క్రిప్చర్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ దెన్ యువర్ విల్ బి ది రైట్. నీ చిత్తం సరిగా ఉంటుంది. నీ ఆత్మ నీ చిత్తం కలిసిందనుకో, నీ శరీరం నీ కంట్రోల్లోనే ఉంటుంది. నీ శరీరం నీ కంట్రోల్లో లేదంటే, నీ మనసులో తేడా కొడుతుందంటే, నీ ఆత్మ బలహీనమైపోయింది, నీ శరీరం బలం తీసుకుంది. ఎందుకంటే మనుషుడికి యుద్ధరంగం మనసే, మనసుల్లోనే కలవరం, మనసుల్లోనే పోరాటం. ఆత్మ ప్రార్థన చేయాలంటే శరీరం అంటుంది నేను పడుకోవాలంటది, దేవుని వాక్యం వండాలంటే లేదు ఇప్పుడు కాదు తర్వాత అంటది, నాకు వింటానికి లేదు, నాకు ఏదైనా నా ఫన్ నా ఎక్సైట్మెంట్ నాకు థ్రిల్ నాకు బోరు. చూసి కొంతమందికి ఆలయంలో కూర్చుంటా కూడా బోరే నిద్ర వస్తుంది. బట్ దట్ ఈస్ వెర్ యువర్ స్పిరిట్ హ్యాస్ టు పుట్ ఆన్ ఫైర్. యువర్ స్పిరిట్ హ్యాస్ టు పుట్ ఆన్ ఫైర్. అక్కడ నీ మనసు లేదు నా బ్రతికి ఇలాగ ఉంటాను చాలు అనుకుంటుడు, నీకు ఏ బాధ లేదు ఇట్లా కూర్చొని నిద్ర వస్తుంది, చచ్చిపోతావు ఇక్కడికి వెళ్తే, బయట నుండి బయటికి వెళ్తే చచ్చిపోతావు, ఎట్లా కూర్చుంటావు చెప్పు. నాకు ఏ భయం లేదు, నాకు ఏ బాధ లేదు అంటావా? ప్రభువా నువ్వేనయ్యా, ప్రభువా నువ్వేనయ్యా చేయాల్సింది, ప్రభువా నువ్వు కాకపోతే నా పని అయిపోయింది ప్రభువా. ఏ అప్పుడు శరీరం ఏమవుతుంది, తిను తినకపో పడుకో పడుకోపో ఏది ఏమనే కంట్రోల్లోకి రావట్లే. ఒక క్రైస్తవ జీవితం కూడా ఆత్మ సంబంధమైన జీవితం, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే జీవితం కలిగి ఉండాలండి. దేవుడు కోరేది పరిశుద్ధత, దేవుడు కోరేది పరిశుద్ధత. ఎక్కడ హెబ్రీ రాసిన పత్రిక 12:14 చదువుదామా. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి, అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఏమి లేకుండా ఉందా మీకు? సింపుల్, ప్రభువును చూస్తామంటే ప్రభుని నేర్గుమా చూస్తాం మాత్రం కాదు, ప్రభు కార్యాలు చూస్తాం, ప్రభు చిత్తాన్ని నేర్గుతాం, ప్రభు స్వరాన్ని వింటాం, ప్రభు నడిపింపు కలిగి ఉంటాం, ప్రభు సహాయాన్ని పొందుకుంటాం. ప్రభు చేసేది ఏదన్నా నువ్వు చూడాలంటే పరిశుద్ధత ఉండాలంట. పరిశుద్ధత లేకపోతే దేవుని చూడలేవంట. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ అండ్ హార్ట్ ఫర్ దే షాల్ సీ గాడ్. బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ అండ్ హార్ట్, హృదయ శుద్ధి కలిగిన వాడు ధన్యుడు, వారు దేవుని చూచేదరు. హృదయ శుద్ధి కలిగి ఉంటాం, పరిశుద్ధత కలిగి ఉంటాం, నిన్ను నువ్వు శుద్ధీకరించుకుంటాం, ఎప్పటికప్పుడు శుద్ధీకరణ చేసుకుంటాం. దేవుని రక్తం ఈరోజు సిద్ధంగా ఉందండి నిన్ను నువ్వు కడుక్కుంటానికి. నువ్వు కడుక్కుంటే దేవుని చూస్తావంట, దెన్ యు ఆర్ బ్లెస్డ్. కలితి పాపము ఇచ్చ కామము లోక సంబంధమైన కార్యాలను చెత్త పెట్టుకుని ప్రభువుని చూడాలంటే, ప్రభువా నీ చిత్తము ఎక్కడ తెలుసుకుంటావు, ప్రభువా నీ చిత్తము నా జీవితంలో వివాహ విషయంలో జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది, యు ఆర్ కన్ఫ్యూజ్డ్, యు ఆర్ సో లాస్ట్. దేవుని చిత్తం ఇచ్చినా కూడా ఇదా అదా ఇప్పుడా అప్పుడా నేను అనుకున్నాను. మరి నువ్వు అనుకుంటే ఇక దేవుని చిత్తం ఎందుకు, నీ చిత్తమే చూసుకో. నీ చిత్తాలు వెతుక్కుంటూ దేవుడి చిత్తం అనే డైలాగ్ ఎందుకు. దేవుని చిత్తం అంటారు, నా చిత్తం కాదు ప్రభా నీ చిత్తమే జరుగును గాక. సమర్పించుకుని చూడు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో చూడు, సమర్పించుకుని చూడు దేవుడు ఎంత మేలు చేస్తాడో చూడండి. దేవుడు మీ జీవితంలో చేసే తలుపులు తెరిసే తలుపులు ఎంత గొప్ప తలుపులు తెరుస్తాడో చూడండి. అవకాశాలు ఎన్ని గొప్ప అవకాశాలు ఇస్తాడో చూడండి. It is all about surrender. Until you surrender, you cannot have anything. You cannot see the hand of God, work of God. Maintain holiness. Parishuddhatana kaapadukovali. Devunu akkada chustamandi. Ee Zakariya grantham 3:3 lo chustamu. Yehoshua malina vastramulu dharinchina vaadai doota samukhamulo nilobadi undaga దూతను దగ్గర నిలిచిన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో
నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. ఈ మాట ఆలకించండి, హావ్ రిమూవ్డ్ యువర్ ఇనిక్విటీ, తెలుగులో మాట దోషములు, నీ దోషములు తీసివేశాను. ఆ మలినమైన వస్త్రములు అంటే క్రియలు, క్రియలు ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే అపరాధములు, క్రియలు అపరాధములు. కానీ దేవుడు అంటే ఇదిగో వస్త్రాన్ని తీస్తాను అన్నప్పుడు దోషములు తీస్తాను అంటే అర్థమేంటి? ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ద థాట్. దోషములు ఎప్పుడు? లోపట, తలంపుల్లో. అపరాధములు ఎప్పుడు? ఎప్పుడు? క్రియల్లో. ఒక మోహపు చూపు, చూపు ఎక్కడా? దోషము, దృష్టి లోపట. కానీ చూపు చూసివాడు అప్పుడే వ్యభిచారం చేస్తున్నట్టు దేవుడు లెక్క అంటున్నాడు. అంత ఇంకో మాట చెప్పాలంటే క్రియల రూపంగా వచ్చినట్టు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ దోషములు కన్నా దాన్ని, నీ వస్త్రాన్ని తీసేస్తున్నాను. కారణం ఏంటి? నీ వస్త్రములు మాత్రం కాదు, నీ తలంపుల్లో కూడా క్లియర్ చేస్తున్నాను. దేవుడు మన లోపల నుండి బయటికి పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నాడు అండి. దయచేసి స్థలంలో ఉంచుదామా, మనల్ని మనం పరీక్షించుకోదామా, ఎలాగుంది మన జీవితం? పరిశుద్ధమైన జీవితం అందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నిన్ను చూసి నీవు పరిశుద్ధులవి అని చెప్పగలుగుతున్నాడు దేవుడు? మనం పరిశుద్ధులను పిలవబడాలనేదే దేవుని ఆశ అండి. నేను ఇంకా పాపిని 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 కాదు, క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు ఏర్పరచబడిన వ్యక్తివి, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన వ్యక్తివి, పరిశుద్ధమైన వ్యక్తివి. ఆయన క్రియల్ని ప్రచురపరచాలంట, ఆయన ఘనమైన కార్యాలని కనబరచాలంట, ఆయన నామాన్ని హెచ్చించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయనకి అంగీకారమైన కార్యములు జరిగించాలి. ఈరోజు అపవాది నిన్ను దాడి చేస్తూ నీలో భయము, నీలో కోపము, నీలో పగ, నీలో కక్ష, నీలో ధృణీకరణ, నీలో డిప్రెషన్, అబ్యూస్, సెల్ఫ్ ఎస్టీమ్, లో ఎస్టీమ్, సెల్ఫ్ హేట్రెడ్తో నింపేస్తున్నాడేమో. ఈరోజు దేవుడు నిన్ను కోరుతున్నాడు, నీ జీవితము ప్రత్యేకంగా ఉండాలని కోరుతున్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయనకి లాంటి వారు ఎవరున్నారు, ఆయనకి లాంటి వాడు ఎవరున్నారు, ఆయనతో ఎవరిని పోల్చగలుగుతాము? దేవుడు అంటున్నాడు, నేను నీ తండ్రి, నిన్ను నా బిడ్డవే, నేను పరిశుద్ధుని కాబట్టి నువ్వు పరిశుద్ధులే ఉండాలి, నేను పరిశుద్ధుని కాబట్టి నీ పరమ తండ్రి పరిశుద్ధుడు కాబట్టి నీవు కూడా అన్ని విషయాల్లో పరిశుద్ధులే ఉండాలి. ఈరోజు మనకి పరిశుద్ధత అనుగ్రహించబడింది యేసు రక్తము ద్వారంగా. మనం క్రీస్తు నీతై ఉన్నామండి, దేవుడు వాకి తెలియజేస్తుంది. వీఆర్ హిస్ రైచియస్నెస్, మనం ఆయన నీతి. మన జీవితంలో మనం ఏమైనా అనుభవిస్తున్నామంటే అది క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టే, క్రీస్తు సిలువలో చేసిన కార్యాన్ని బట్టే. ఈరోజు ఆయన ఆరాధించేవారు పరిశుద్ధతతో, భయభక్తులతో ఆరాధించాలని దేవుడు నాకు తెలియజేస్తుంది. దేవుడు అంటాడు, నేను తరములకు చూపిస్తాను ఎవరిని, నా మహిమని, నా ఘనతని, నా కార్యాలని దేశముల కళ్ళు ముందు నేను చూపిస్తాను, నేను దేవుడిని కనబరుస్తాను. ఈరోజు కనబరచాలంటే దేవుడికి నువ్వు కావాలి. నీ ద్వారంగా ఆయన నామానికి మహిమ రావాలని దేవుడు ఆశపడుతున్నాడు, నీ ద్వారంగా ఆయన నామానికి ఘనత రావాలని దేవుడు ఆశపడుతున్నాడు, నీ ద్వారంగా గొప్ప కార్యాలు జీవితంలో జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. గాడ్ చోజ్ యూ, గాడ్ వాంట్స్ యూ, గాడ్ నీడ్స్ యూ, God wants you to live holy so that his name shall be glorified through you. Devudu ninnu korukuntadandi, deva iduga nannu kadigayya adagandi, yesayya nee raktamtho nannu kadigayya, nee raktamtho nannu kadigayya, nee raktam dwara nannu shuddhikarinchu prabha, nee raktam dwara nannu pavitra parichayya, nee raktam dwara nannu nootana parichayya, naa aatma shariramu manasu nee chetuloke appa cheptunnanu, parva tandri nee bedaga nannu chesko, samarpinchukoda devudu chetuloki, amoolyamaina raktam, విలువైన రక్తము, ప్రశస్తమైన రక్తము, నీ కొరకై చిందించిన యేసు రక్తము సిద్ధముగా ఉందండి. ఈరోజు నీవు పరిశుద్ధమైన వ్యక్తిగా బ్రతకాలని, ఆస్ గాడ్ మేక్ మీ క్లీన్, మేక్ మీ హోలీ, మేక్ మీ ప్యూర్, రెన్యూ మీ లార్డ్. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా నీ ముందు తగ్గించుకుని వస్తున్నామయ్యా, నీ సహాయాన్ని వేడుకుంటూ వస్తున్నామయ్యా. నీవే మా దిక్కు, నీవే మా ఆధారము, నీవే మా నీతివి, నీవే మా సర్వాన్ని మేము ప్రకటిస్తున్నామయ్యా. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి కుటుంబాన్ని చూడు, ప్రతి ఒక్క వ్యక్తిని చూడు, ఇక్కడ ఉన్న యవనస్తుని యవనస్తురాలను చూడు, వివాహమైన వారిని చూడు, ఉద్యోగాలు చేస్తున్న వారు, వ్యాపారాలు చేస్తున్న వారు, చదువుతున్న వారు, చిన్న ఏంటి పెద్ద ఏంటి, ప్రతి ఒక్కరు నీ ముందు నువ్వు చూస్తున్నావు ప్రభా. నువ్వు మా దేవుడు అయి ఉండాలని, మేము నీ కుమారులు కుమార్తెలై ఉండాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. దేవా మేము పరిశుద్ధంగా ఉండాలని నువ్వు కోరుతున్నావు. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి మేము పరిశుద్ధులమై ఉండాలి, ఏర్పరచబడిన వారు ఉండాలి. లోకంతో, లోకపు కార్యాలతో, పాపపు సంబంధమైన క్రియలతో మేము కలవకూడదని నీ వాక్యం తెలియజేస్తుందని నువ్వు తెలియజేస్తున్నావయ్యా. ఇదిగోనయ్యా ఈరోజు మమ్మల్ని అందరినీ మరొకసారి కడగమని వేడుకుంటాను. జీవితము నువ్వు అనుగ్రహించిన బహుమానము, సమయము నువ్వు అనుగ్రహించిన కృప, ఇదిగో అయ్యా ప్రతి దినము నీవు అనుగ్రహిస్తున్న ఈ కృప సమయములు, ఈ కృపా కాలములు మేము సరిగా బ్రతుకుతానికి, మేము చేయవలసింది చేస్తానికి,
నిన్ను కనపరచువారుగా, నిన్ను కనపరిచే జీవితాలు కలిగిన వారుగా, మా జీవితాల ద్వారా నీకు మహిమ వచ్చినట్లుగా జీవిస్తానికి సహాయించే. ఇదిగో ప్రభు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా, ఈ లైవ్లు వీక్షిస్తా ప్రతి ఒక్కరు చూడయ్యా, ప్రతి ఒక్కరు హృదయంలో తలంపులు అన్ని ఎరిగిన దేవా, ప్రతి ఒక్కరిని ముట్టు, ప్రతి ఒక్కరితో మాట్లాడు, ప్రతి ఒక్కరు స్పందించు, ప్రతి ఒక్కరు నీ ఆత్మ కార్యం జరిగించు. తండ్రి ప్రభు, నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. నువ్వు ఆది నుండి అంతం ఎరిగిన దేవుడు, నువ్వు ముందుగానే అన్ని జ్ఞానం సర్వజ్ఞానివయ్యా. నువ్వు అయ్యా మా జీవితాల్లో మేలు జరగాలని వేడుకుంటున్నామయ్యా, మా జీవితాలను సమర్పించుకుంటున్నాం ప్రభా. ఇప్పటికే నీ ముందు తప్పు చేసిన వారు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు, కానీ ప్రభా నీ కృపని ఈరోజు మాకు అనుగ్రహిస్తున్నావు, తెలియజేస్తున్నావు. మరొక అవకాశాన్ని ఇచ్చి జీవితాన్ని చక్కబెట్టే దేవుడు, సరిదిద్దే దేవుడు, నూతన అవకాశాలు ఇచ్చే దేవుడు. ఇదిగో ప్రభా, మా జీవితంలో నీ కార్యాన్ని జరిగించమని వేడుకుంటాం. కీడు నుండి మమ్మల్ని తప్పించు, వ్యర్థమైన వ్యక్తుల నుండి మమ్మల్ని తప్పించు, వ్యర్థమైన కార్యాల నుండి మమ్మల్ని తప్పించు దేవా. మా శరీరం నుండి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు నీవేనయ్యా. మా శరీరాన్ని చంపేవారుగా, శరీర సంబంధమైన క్రియల్ని చంపేవారుగా అయ్యా, నీ ఆత్మశక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మా అంతట మేము చేయలేమయ్యా, మాకు నీ ఆత్మ సహాయం కావాలి ప్రభా. ఈరోజు నీ సన్నిధిలో విత్తబడిన వాక్యాన్ని ముద్రించి చేయబడిన ప్రార్థనలకు జవాబు దయచే. ఎటువంటి వారు ఎట్టి పరిస్థితులు వచ్చున్నారో నీ చిత్తం ఎరగాలయ్యా. ఈరోజు వాక్యమంతా దేవా, నువ్వు వారిని ప్రేమిస్తున్నావయ్యా, నువ్వు వారి పట్ల గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నావయ్యా. వారిని రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వారిగా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన వారుగా, దేవా నీ కార్యాలు కనబరిచేవారుగా, నీ సాక్షిగా బ్రతకాలని నువ్వు కోరుతున్నావయ్యా. ఎక్కడ అల్పమైన కార్యాలు, అల్పమైన క్రియలు, వ్యర్థమైన అపవాది ట్రాప్స్లో చిక్కుకోకూడదని నీ వాక్యంలో నువ్వు తెలియజేస్తున్నావు ప్రభా. దేవా ఈరోజు నీ ప్రజలు నువ్వు ఆహ్వానిస్తున్నావు, నీ చేతులు చాచించో, నీ ప్రేమ కలిగిన హస్తంలోకి నువ్వు చేర్చుకోవడానికి ఆశపడుతున్నావు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి, నీ స్వరాన్ని విన్న ప్రతి ఒక్కరు, నీ ఆత్మ ప్రేరేపణ కలిగిన ప్రతి ఒక్కరు వారి జీవితాలను సమర్పించుకుని పరిశుద్ధమైన ప్రజలుగా నీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని అడుగుంటున్నా సరే, యేసునామంలో అడిగి వచ్చినాం తండ్రి, ఆమేన్. Yeah.